నమస్తే అండి అందరికీ. నా పేరు శివ, లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తాను. మాది వచ్చేసి పెంటగాన్ అని కాళీనగరంలో మదిలేటి అనే రైతుకి ఇచ్చినాం మనం. దాదాపు ఇప్పటికీ ఒక 60 రోజులు అవుతుంది వేసి, అంటే మే నెలలో కదా, మే నెలలో వేసినారు. సో ఇప్పటికీ ఒక 15 కోతలు అయిందా? 20 కోతలు అయిందా? 20 కోతలు అయింది. ఎలా ఉంది మన కొత్త రకం ఇది? మనం ఇదివరకు విజయవాడ, వరంగల్ ఆ ఏరియాలో ఇచ్చినాము. మన ఏరియాకి వచ్చేసి మన గద్వాలు కర్నూలుకి సెట్ అవుతుందా లేదా అన్నట్టు మనం ఈ ఏరియాలో ఇచ్చినాము. అలీనగరం అనేది అలీనగరం, అనగొండ, లద్దెగిరి ఈ కర్నూలు డిస్టిక్లో బాగా ఫేమస్. ఈ గ్రామస్తులు బెండ పండియడంలో అంతేగాన బాగా పండిస్తారు కదా? ప్రేమస్తులేనా? బాగా ఫేమస్ కదా ఈ ఊర్లో. ఎట్లొచ్చిందన్నా మనది పెంటగాన్ అనే లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళది పెంటగాన్ అని? బాగా వచ్చింది పంట. బాగా వచ్చిందా? వచ్చిందా? బాగా ఉన్నది ఉన్నట్టు చెప్పు. మేము ఎందుకంటే కొత్త మాకు అక్కడ బాగా వచ్చింది. మా విజయవాడ కానీ మనం ఇక్కడ కరీంనగర్, వరంగల్ ఆ ఏరియాలో చాలా బాగా వచ్చింది. ఈ ఏరియాకి వచ్చేసి అది కూడా నేను ఇట్లా బాగా వచ్చింది, ఫోటోలు చూపించిన అన్నకి. మీ తమ్ముడు అవుతారా అన్న అవుతారు మొదలైతే బాగా ఆయనకు చూపించిన, అయితే చూపిస్తే నాకు అదే రకం తెప్పి వేరే, అప్పటికే స్టాక్ లేకుండా మన దగ్గర, అదే రకం తెప్పి అంటే ఆయన పట్టుబడి మరీ తెప్పించినాడు. సో ఎట్లది అంత పట్టుబడి తెప్పించిన దానికి ఉందా? మంచిగా బాగానే తెగుతుంది, బాగుందా కంపెనీ? బాగా ఇప్పుడు ఎంత ఎకర మాది ఈ పెంటగాన్ ఎంత వేసినారు మీరు? ఒక ఎకరం ఉంది? ఎకరం ఉందా? ఎన్ని క్వింటాలు తెగుతుంది తెంపినప్పుడు అలా మీరు? 2 క్వింటాలు 3 క్వింటాలు అవుతుంది. ఇప్పుడు ఒరుపులు మాడం ఉంది కదా, అట్లా కొంచెం ఎండగాలితే కొంచెం బాగుతే కాలని కొంచెం మాడ మూసుకుంది కాబట్టి కొంచెం కాలు తక్కువ పడుతుంది. అదే అదే మా మామూలుగా అయితే ఎన్ని క్వింటాలు రావాలి? 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తుంది. 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తుంది మామూలుగా అయితే. బాగా మనకు దాదాపు ఇప్పుడు మనం వేసుకునేది ఎండాకాలంలో, మళ్ళీ అయితే బాగా పడుతుంది వర్షం. మళ్ళీ ఇక పోయిన 20 రోజులు మనకు వర్షం లేదు, మళ్ళీ ఈ 20 రోజులు ఏమో మొత్తం మూసుకొని ఉంది. మూసుకొని ఉంటే కాయలు తక్కువ పడతాయి. అదే ఈ రోగం ఎట్లా ఉంది దీనికి? రోగం అంటే మాడ మూసుకొని ఉంటే కొంచెం పురుగు ఎక్కువ, కొంచెం కాయలు కానీ సొట్టగైతాయి. వరుపు ఉంటే బాగా కాయ కానీ చక్కగా వస్తుంది. మందు కొడితే కాయ కానీ చక్కగా వస్తుంది. ఇప్పుడు మందు కొట్టినా కానీ పనిచేయదు. మూసరికి మందు కొట్టినప్పుడు పనిచేయదు. చినుకులు పడుతున్నాయి కదా. అవులే మరి వైరస్ ఎక్కడన్నా కనిపించిందా నీకు పొలంలో? ఎక్కడ పొలంలో? ఎక్కడలేదు. ఎక్కడ వైరస్ అనేది బాగుంది. మామూలుగా ఇప్పుడు వరకు ఏమేమి మందులు కొట్టినారు ఇది ఎక్కువ అంటే? దోమకి, బూడిద రోగానికి, బూడిద రోగులకి పురుగు మందు. అంతే పురుగు మందు కొట్టినప్పుడు రిజల్ట్ ఉందా అంటే చేన్ తిరుగుతుందా? తిరుగుతుంది కదా, ఆ రెస్పాన్స్ ఉండాలి. మన ఇతనమైన కాదు, ఏ కంపెనీ అయినా మనం బూడిద రోగం కానీ ఇట్లా పురుగు కానీ దోమ కానీ కొట్టినప్పుడు మా పొలం తిప్పుకోవాలి. తిప్పుకుంటుంది, తిప్పుకుంటేనే విత్తనం మంచి అయినట్టు, లేదంటే మళ్ళీ విత్తనం ఫెయిల్ అయిందని అంటాం. విత్తనం కానీ మంచి విత్తనం ఏడాకాలి లేదు నా తల్లి. ఇప్పుడు తెంపేదానికి కూడా కూలర్లకు కూడా బాగానే ఉంది కదా. మళ్ళీ కొందరు అంటారు కదా పెరుగు చేస్తున్నాయి కానీ ఈజీ తిప్పుతున్నాయి కదా. మరి మన రైతులు వేసుకోవచ్చు అంటారా? ఎట్లా అంటారు? మంచి విత్తనమేలే. మంచి విత్తనమేనా? నాని ఇదంతా చూపించిన మీ ఊరోళ్ళకి కూడా చెప్పు కొంచెం. మీ ఊరోళ్ళకి కూడా చెప్పు. మనకి ఏంటంటే కొంచెం ఇది వాతావరణం కొంచెం ఇది లేక మీరు అన్నట్టు 3 క్వింటాలు అన్నారు కదా, మామూలుగా అయితే కొన్ని ఏరియాలో 2 క్వింటాలే తెంపుతారు. 2 క్వింటాలే తెంపుతారు, 2 క్వింటాలు 2.5 3. మన మీ ఏరియా ఏంటంటే కొంచెం ఈ బెండ పండిలో బాగా ఇది కాబట్టి 4 క్వింటాలు అట్లా తీస్తారు మీ ఊరు. 3.5 నుంచి 4 క్వింటాలు యావరేజ్ గా తీస్తారు. మనకి వాతావరణం కొంచెం బాగాలేని దానికి కొంచెం మనది తక్కువ వస్తుంది, 2.5 అట్లా 2 అట్లా వస్తుంది. 2.5 3 అనుకో 2.5 3 అంతే. కానీ ఇత్తనంలో మాత్రం ఇప్పుడు పొలం చూసినా కూడా మనము చాలా నీట్ గా అనిపిస్తుంది, చాలా నీట్ గా పైన కాపు కూడా చూడండి దగ్గర కదా. చెండు కానీ బాగా, ఈ చెండు కూడా చాలా బాగుంది చూడు. ఇప్పుడు ఈడ 3 4 5 6 7 ఇట్లా మనకు గుత్తూరుగా వస్తుంది చెండు కూడా. ఇది కూడా చూడు అట్లా. సో మొత్తానికి ఏమంటారు మరి విత్తనం గురించి? బాగుంది విత్తనం. లక్ష్మీ ఇన్పుట్స్ ది పెంటగాన్. ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ. విత్తనం అయితే బాగుంది కదా, చెప్పు. ఎవరన్నా అడిగినా కూడా చెప్పు. లక్ష్మీ ఇన్పుట్స్.
పెంటగాను, ఈ ఈ ఫీల్డ్ వచ్చేసి పెంటగాను. దాంతోపాటు మనది ఇంకో హైబ్రిడ్ కూడా ఉంది రేఖ అనేసి, అది కూడా చాలా బాగా వస్తుంది సైడ్ బ్రాంచింగ్ అని. ఇప్పుడు మనం డోన్ ఏరియాలో ఇచ్చాము, ప్లస్ ఐజాలో కూడా ఇచ్చాము, చాలా బాగుంది అది. నేను అప్లోడ్ చేసిన ముందు వీడియోలో కూడా ఉంటుంది యూట్యూబ్లో. మన బెండ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయంటే కర్నూల్లో శాంతి సీడ్స్ అని, మళ్ళీ వాళ్ళది శాంతి సీడ్ వాళ్ళది ఎర్రవెల్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇంకోటి మళ్ళీ ఐజాలో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా దొరుకుతుంది వాళ్ళు. కర్నూల్లో ఇంకోటి మళ్ళీ మన డీలర్ వచ్చేసి అన్నపూర్ణ సీడ్స్ జయరామ్ సార్ అని. తర్వాత గద్వాల్లో వచ్చేసి మనకి గద్వాల్లో కిరణ్ హైబ్రిడ్ సీడ్స్లో దొరుకుతుంది, మళ్ళీ రోహిణి ట్రేడర్స్ ఈశ్వరెడ్డి సార్ దగ్గర దొరుకుతుంది, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఐజాలో పరమేశ్వర హైబ్రిడ్ సీడ్స్ అని వెంకటేశ్ అన్న దగ్గర, గాంధీనగర్లో వచ్చేసి సాయి సుధా వెంకటేశ్వర రెడ్డి సార్ దగ్గర దొరుకుతుంది అన్నమాట. అలాగే మనకి ఒకవేళ నంద్యాల ఆ ఏరియాలో అయితే ఆలగడ్డలో హరికృష్ణారెడ్డి అని అన్నదాత సీడ్స్ అండ్ పెస్టిసైడ్ అక్కడ కూడా దొరుకుతుంది. అక్కడ కూడా ఆల్రెడీ మన రేఖాన హైబ్రిడ్ ఇచ్చాము, అక్కడ కూడా చాలా బాగుంది. పెంటగాన్ అనేది విజయవాడ నుంచి తెచ్చుకొని మరి అక్కడ రైతులు వేసుకుంటున్నారు. నంద్యాల కానీ ఆలగడ్డ ఆ సరౌండింగ్ ఏరియాలో పెంటగాన్ అనే హైబ్రిడ్ విజయవాడ చిలకలూరుపేట ఆ ఏరియా నుంచి సేల్ వస్తుంది. సో అక్కడ నుంచి తెచ్చుకొని మరీ వేసుకుంటున్నారు, అక్కడ దాకా పోనవసరం లేదు అక్కడ రైతులు. మనకి ఇక్కడనే హరికృష్ణారెడ్డి అన్న దగ్గర అన్నదాత సీడ్స్ అండ్ పెస్టిసైడ్ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది, అక్కడ మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఎమ్మగనూరు సైడ్కి అయితే మనకు గణేష్ హైబ్రిడ్ సీడ్స్ మధుసార్ దగ్గర దొరుకుతుంది ఈ విత్తనము. సో దీంతో పెంటగాన్తో పాటు రేఖ అనే హైబ్రిడ్ కూడా చాలా బాగుంది. మీరు నా ఒకసారి మా ప్రీవియస్ వీడియో చూడండి, ఆ హైబ్రిడ్ కూడా చాలా బాగుంది. ఈ రెండింటిలో ఏది కూడా చూస్ చేసుకున్నా రైతుకు అనేది నష్టం అనేది ఉండదు, మీ దిగుబడి అనేది మీ ఆదాయం అనేది పెంచుకోవడానికి దోహదపడుతుంది ఈ రెండు రకాలు.